నమస్తే నేను కప్పర్ ప్రసాదరావు తెలంగాణ రాష్ట్రంలో ఒక విచిత్ర పరిస్థితి నెలకొని ఉంది ప్రభుత్వమే పోరాటానికి సిద్ధమై అధికారికంగా రాష్ట్ర రోకులు ధర్నాలు చేస్తూ నల్ల జెండాలు ఎగిరేస్తూ రైతాంగానికి ఏదో మేలు చేస్తున్నట్టుగా రైతాంగం కోసమే పోరాటం చేస్తున్నట్టుగా కలరింగ్ ఇస్తున్నటువంటి సందర్భం మన రాష్ట్రంలో నెలకొన్నది కానీ వాస్తవంగా ప్రభుత్వం చేసినటువంటి విధానం వల్ల ఇప్పటికీ కొనుగోళ్లు మొదలు పెట్టకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతూ ఉన్నది ఇప్పటికే సుమారు ఐదు లక్షల టన్నుల ధాన్యాన్ని రైతాంగం రైస్ మిల్లర్లకి తక్కువ ధరకు అమ్మేసుకుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ధర ప్రకారం గిట్టుబాటు ధర ప్రకారం పంతొమ్మిది వందల చిల్లరకి అమ్మాల్సి ఉంటే పద్నాలుగు వందల చిల్లరకే రైతాంగం తమ ధాన్యాన్ని అమ్మేసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొన్నది ఇప్పటికిప్పుడు రైతాంగం రెండు వందల కోట్లకు పైగా నష్టపోయింది దీనికి అంతటి కారణం ఎవరు చెయ్యాల్సిన పనంతా పక్కన పెట్టేసి ఉద్యమాల పేరుతోటి కాలయాపన చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఇప్పటికే ఐకేపీ సెంటర్లు ప్రారంభం చేసి ధాన్యాన్ని కొనుగోలు మొదలుపెట్టినట్టయితే పంతొమ్మిది వందల చిల్లర కంటే పంతొమ్మిది వందల నుంచి రెండు వేల మధ్యన ధాన్యాన్ని కొనేటువంటి అవకాశం ఉండే ఇప్పటి వరకు ఆ వైపునే చూడకుండా కనీసం ఎఫ్సీఐ మీరు ఎంత కొనుగోలు చేస్తారు మీకు ఎంత అవసరం ఉన్నది ఎన్ని గన్ని బ్యాగులు కావాలి ఎంత శుతిలు కావాలి మీకు ఎంత డబ్బు కావాలి మీకు వచ్చేటువంటి ధాన్యం హీల్డింగ్ ఎంత వివరాలు చెప్పమంటే ఇప్పటి వరకు కూడా ఆ వివరాలు చెప్పనటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొన్నది ఒకవైపు ఏమో మరి మిల్లలు ధాన్యం కొంటున్నారు కదా మిల్లలకు ఉన్నటువంటి ధాన్యాన్ని ఏం చేస్తున్నారు ఇది కూడా ఆలోచించాల్సినటువంటి అంశం మిల్లలు కొన్నటువంటి ధాన్యాన్ని ఎక్కడ కూడా బాయిల్ రైస్గా చేయడం లేదు మిల్లలు కొన్నటువంటి ధాన్యాన్ని అంతా కూడా రా రైస్గా చేసి అమ్మకానికి పెడతా ఉన్నారు మరి బాయిల్ రైస్ ఎందుకు చేయట్లేదు మిల్లర్లు ఉన్నటువంటి ధాన్యం కూడా మరి వస్తుంది కదా బాయిల్డ్ రైస్ చేయాలి కదా మరి బాయిల్ రైస్ మాత్రమే అవుతుందని చెప్పి మరి మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వీళ్ళందరూ నెత్తి నోరు తలబాదుకుంటున్నారు కదా కేవలం బాయిల్ రైస్ మన మొత్తం భూమిలనే బాయిల్డ్ రైస్ పండుతుంది అనే విధంగా వాళ్ళు చెప్తా ఉన్నారు కదా మరి అదే పరిస్థితులలో మిల్లర్లు ఎందుకని ఆ బియ్యం ఆ వడ్లను తీసుకుపోయి రా రైస్ మాత్రమే చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళకు అందులో లాభం ఉన్నది మిల్లర్లు లబ్ధి పొందుతూ ఉన్నారు కాబట్టి రా రైస్ మాత్రమే అమ్మకాన్ని పెడతా ఉన్నారు అంటే ఇవాళ మనం గమనిస్తే కేంద్ర ప్రభుత్వం ఒకవేళ బియ్యం తీసుకుంటాము రా రైస్ ఎంతైనా తీసుకుంటామని చెప్పి ప్రకటన చేసిన తర్వాత కూడా ఇంత బియ్యం మేము ఇవ్వగలుగుతాము అని చెప్పి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చెప్తలేదు ఒకటి గత సీజన్లో ఇవ్వాల్సినటువంటి బియ్యమే అంటే రాష్ట్రంలో ఏ ఏ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వనటువంటి వెలుసుబాటు వెసులుబాటు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఇరవై లక్షల టన్నులు అదనంగా బాయిల్ రైస్ తీసుకుంటాను మీరు ఇవ్వండి అంటే ఆ రైస్ కూడా ఇప్పటిదాకా ఇవ్వలే అందులో కూడా సుమారుగా పదకొండు లక్షల టన్నుల వరకు ఇప్పటికీ ఇంకా బాకే ఉన్నది అంటే దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వని వెసులుబాటు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర రైతాంగం దృష్టిలో కేంద్రాన్ని ఆభాస్ పాలు చేయాలి కేంద్రం పైన ఒక నెపం నెట్టాలి అని రాజకీయం చేయడం కోసమే ఇలా ప్రభుత్వం పనిగట్టుకొని ఉద్యమాలు నల్ల జెండాలు ఎగిరే ఎగిరేసేలాంటి అనేక ఉద్యమాలను తీసుకుంటా ఉంది మరి ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర రైతాంగం నష్టపోయినటువంటి ఈ నష్టాన్ని ఎవరు భరించాలి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కనీసం మంత్రివర్గ సమావేశం పెట్టి ఏం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడానికి మరొక పది పదిహేను రోజులు పట్టేటువంటి అవకాశాలు ఉంటాయి అప్పటి వరకల్లా రెండో విడత కోతలు కూడా మొదలైపోయి ధాన్యం మార్కెట్లోకి వస్తుంది మర ధాన్యాన్ని అంతా ఎవరు తీసుకోవాలి ప్రభుత్వానికి ఒక విధానం ఉండాలి కదా ప్రభుత్వం నేనే తీసుకుంటా అని చెప్పేసరికి సగం ధాన్యం మిల్లర్లు అతి తక్కువ ధర కొనుగోలు చేస్తున్నారు కదా మరి ఈ రకంగా రైతాంగాన్ని నష్టపరుస్తూ ఒకవైపు వందల కోట్ల రూపాయలు రైతాంగానికి దెబ్బ కొడుతూ మీరు చేస్తున్నటువంటి ఉద్యమం ఏ రకంగా సరైందో ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి ఇక్కడ నిజంగానే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ఖచ్చితంగా నిలదీయండి మీరు ముందు కొనుగోలు మొదలు పెట్టండి కొనుగోళ్లలో మీరు కనుక ప్రతి రైతుకు ఒక మూడు వందల రూపాయలు అదనంగా ఇచ్చి మేము అదనంగా ఇచ్చినటువంటి డబ్బును కూడా కేంద్రం ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ పెట్టండి అది సరైనటువంటి విధానం అవుతుంది తప్ప ఈ రైతును అంటే నల్ల జెండాలు ఎగిరేస్తూ ధర్నాలు చేస్తూ రస్త చేస్తూ సమయాన్ని కాలాన్ని అంతా వృధా చేస్తూ రైతాంగం యొక్క ధాన్యాన్ని కొనడానికి తాస్తారం చేస్తే నష్టపోయేది తెలంగాణ ప్రాంత రైతాంగం తెలంగాణ ప్రాంత రైతులు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇంకొక అంశం ఇప్పుడు ధర పెరుగుతుంది రేపు రేపు ప్రభుత్వమే వచ్చి నేను కొనుగోలు చేస్తా అన్నప్పుడు మరి ఈ నష్టపోయిన రైతాంగానికి ఎవరు నష్టపరిహారం ఇవ్వాలా ఇప్పుడు ఈ ప్రభుత్వం కొంటదో కొన్నదో అనేటువంటి ఒక బాధతోటి ఒక భయంతో తెగనమ్ముకుంటున్నటువంటి రైతాంగం నష్టపోతుంటే సన్న చిన్న కారు రైతు పూర్తిగా మునిగిపోతూ ఉంటే ఈ ప్రభుత్వం పండుగలు చేసుకుంటుందా ఈ ప్రభుత్వం రైతుల భుజాల మీద తుపాకులు పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కాల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది దానికి రైతులు బలి కావాలన్నా కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాలి రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవడం కోసం తక్షణమే కొనుగోళ్లను మొదలుపెట్టాలి ఈ కేంద్ర ప్రభుత్వం కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొనండి రాష్ట్ర ప్రభుత్వమైన కొనుగోళ్లు మొదలు పెట్టాలి రైతాంగానికి లబ్ధి చేకూర్చాలి రాష్ట్ర ప్రభుత్వం కొన్నటువంటి మొత్తం ధాన్యాన్ని మిల్లర్లు గిట్టుబాటు ధర కొనే విధంగా మిల్లర్ల పైన ఒత్తిడి తెచ్చి మిల్లర్లతో కొనిపించాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కూడా కాబట్టి రైతాంగం నష్టపోకముందే వరి కొనుగోళ్లు మొదలుపెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను नमस्ते